ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేను చాలా బాగున్నాను. ఈరోజు ఒక మంచి హోమ్ మేడ్ హెయిర్ డైని మనం ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను. ఇది 100% న్యాచురల్ అండ్ కెమికల్ ఫ్రీ. సో దీన్ని యూస్ చేయడం వల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అండ్ మన హెయిర్ గ్రోత్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ఒక పాన్ తీసుకొని అందులో మనం యాడ్ చేయాలి 2 స్పూన్స్ ఆఫ్ ఆమ్ల పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఆమ్ల పౌడర్లో ఉండేటటువంటి విటమిన్ సి అనేది మన గ్రే హెయిర్ని బ్లాక్గా టర్న్ చేయడమే కాకుండా ఇది మన హెయిర్ గ్రోత్ని ఫాస్ట్గా ప్రమోట్ చేస్తుంది. ఆమ్ల పౌడర్ని యాడ్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని మనము మిక్స్ చేస్తూ దీని కలర్ అనేది డార్క్గా చేంజ్ అయ్యే వరకు కూడా దీన్ని మనం ఇలాగ డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో చూసారు కదా, మనకి స్లో స్లోగా దీని కలర్ అనేది ఇలా డార్క్ కలర్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఇందులో ఏం యాడ్ చేయాలంటే 1 స్పూన్ కలొంజి సీడ్స్, 1 స్పూన్ మేతి సీడ్స్ని మనం డ్రై రోస్ట్ చేసుకొని గ్రైండ్ చేసినటువంటి పౌడర్ని ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో దాన్ని షేర్ చేశాను. సో అందుకే మీకు నేను మరలా స్పెషల్గా ఇక్కడ నేను చూపించట్లేదు ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను ఈ కలొంజి మేతి సీడ్స్ పౌడర్ని యాడ్ చేసిన తర్వాత మనం మరలా 2 మినిట్స్ జస్ట్ ఇలా మిక్స్ చేస్తూ మనం ఇలాగ డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో చూసారు కదా, కంప్లీట్గా మనకి బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని మనము కంప్లీట్గా కూల్ చేసేయాలి. సో చూసారు కదా ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఈ పౌడర్ అనేది కంప్లీట్గా కూల్ అయిపోయింది. దీన్ని మనము ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని మనం రూమ్ టెంపరేచర్లోనే మనం దీన్ని స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం హెయిర్ డైని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని మనకు కావాల్సినటువంటి ఈ పౌడర్ని మనం యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 స్పూన్స్ ఆఫ్ ఈ పౌడర్ని యాడ్ చేస్తున్నాను కదా. మనం ఈ పౌడర్ని ఎంత క్వాంటిటీ అయితే యాడ్ చేసామో అంతే క్వాంటిటీ మనం అలోవెరా జెల్ని యాడ్ చేయాలి. మీ దగ్గర ఫ్రెష్ ఉంటే ఫ్రెష్ కూడా యాడ్ చేయొచ్చు. నేను 2 స్పూన్స్ పౌడర్ని యాడ్ చేశాను కాబట్టి నేను 2 స్పూన్స్ వరకు అలోవెరా జెల్ని యాడ్ చేశాను. దీన్ని మనం బాగా మిక్స్ చేసుకున్నట్టయితే మనకి ఇక్కడ డై అనేది రెడీ అయిపోయింది. సో దీన్ని మనం హెయిర్కి స్కాల్ప్కి మొత్తం అప్లై చేసుకున్న ఒక 30 మినిట్స్ అయిన తర్వాత మనము నార్మల్ వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ డే మనం కావాలంటే షాంపూని యూస్ చేసుకోవచ్చు. సో ఇలా మనం వీక్లీ ఒక 2 టైమ్స్ కంటిన్యూగా కొన్ని మంత్స్ మనం చేసినట్టయితే మనకి గ్రాడ్యువల్గా గ్రే హెయిర్ అనేది డార్క్ అవుతుంది. అంతేకాకుండా ఇది మొత్తం మన హెయిర్ గ్రోత్ని చాలా బాగా ప్రమోట్ చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.